వర్షాకాలం వస్తే మల్కాజ్గిరి ప్రజలు నిద్రపోయే పరిస్థితి లేదు. వర్షాలు లేవని రైతన్నలు బాధపడుతూ ఉంటే మేము వర్షం రాకపోతే బాగుంటుందని చెప్పి మల్కాజ్గిరి ప్రజలు అనుకుంటూ ఉంటారు. ఇక్కడ పరిస్థితి ఏంటంటే 12 మీటర్స్ ఉన్న నాల టేలెంట్కి వెళ్ళేలోగా 1.5 మీటరే ఉంది. ఇది ప్రాపర్గా నాల వైడన్ చేయాలంటే దాదాపు 257 స్ట్రక్చర్స్ డిస్టర్బ్ చేయవలసి వస్తుంది. మొన్న కొంతమంది మీడియా సోదరులు చెప్పడం జరిగింది, ఈ ZTS ను తీసుకెళ్తే చాలా వరకు సమస్య పరిష్కారం అవుతుందని. మరి అదేవిధంగా GHMC కమిషనర్ గారికి, అదేవిధంగా కేటీఆర్ గారు నోటీసులో పెట్టడం జరిగింది. కేటీఆర్ గారు RUP గురించి, అదే గురించి నాలా గురించి, కమాన్ గురించి చాలా సీరియస్గా పట్టించుకోవడం బట్టి ఇంత ముందుకొచ్చింది. ఇప్పటికి కూడా కేటీఆర్ గారు నెక్స్ట్ మంతే స్టార్ట్ అవుతుంది అని అనుకుంటూ ఉన్నాడు RUP. కానీ అది పాజిబుల్ కాదంటే వెంటనే GHMC కమిషనర్ను మమ్మల్ని ఎందుకు కావట్లేదని చెప్పి అడగడం జరిగింది. అందుకు ఈరోజు GHMC కమిషనర్, అదేవిధంగా మేయర్ బొంతు రామ్మోహన్ రావు గారు రావడం జరిగింది. ఇక్కడ వేరే ఏదైతే ఇప్పుడు ZTS రోడ్ చూశామో అది కోకాకోలా ఫ్యాక్టరీ వరకు మరి నాలా తీసుకెళ్తే ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదని చెప్పి ఉద్దేశంతో అది చూడడం జరిగింది. కానీ చాలా డెప్త్కి వెళ్ళే అవసరం ఉంటుంది, దాదాపు 40 ఫీట్ డెప్త్కి వెళ్ళాలి. అయినప్పటికి కూడా మేము ఆలోచించింది ఏంటంటే డెప్త్కి వెళ్ళినా పర్వాలేదు, కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా సాల్వ్ అయితే బాగుంటుందని చెప్పి ఉద్దేశంతో మరి ఈరోజు ఇక్కడ మరి GHMC కమిషనర్ గారు, బొంతు రామ్మోహన్ గారు, మేయర్ గారు రావటం జరిగింది. తప్పకుండా ఆల్టర్నేట్ మరి ప్రపోజల్ పెడతామన్నారు. ప్రాజెక్ట్స్ వారు వచ్చి మరి పర్ఫెక్ట్గా లెవెల్స్ అన్ని కలిస్తే తప్పకుండా ఇదే ఇనిషియేటివ్ తీసుకుంటే ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ వర్షాకాలం తప్పకుండా సమస్య లేకుండా చేయగలుగుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు అది దాదాపు 7-7.5 ఇయర్స్ నుంచి పెండింగ్ ఉన్న ప్రాజెక్టు, ఈ కొత్త కాంట్రాక్టర్ వచ్చిన తర్వాత చాలా స్పీడప్ అయింది. కానీ ఈ కరోనా వలన, కరోనా టైంలో కూడా ఎక్కడ కూడా వర్క్ ఆగలేదు. మేము ఎప్పుడు కూడా కోఆర్డినేట్ చేస్తూ ఉన్నాం. 2 సార్లు సిమెంట్ లారీ సూర్యాపేటలో పట్టుకుంటే కూడా కమిషనర్ గారు మహేష్ భగత్ గారు నోటీస్ తీసుకెళ్ళి మరి అక్కడి నుంచి కూడా లారీ వచ్చే విధంగా చూశాం. కానీ లాస్ట్ మూమెంట్లో వారికి పేమెంట్ ఇయ్యనప్పటికి కూడా, పేమెంట్ ఆపాం, పేమెంట్ ఇస్తే వెళ్ళిపోతారు లేబర్ అని, పేమెంట్ ఇయ్యనప్పటికి కూడా లేబర్ నడుచుకుంటూ మరి వారు జార్ఖండ్ వాళ్ళు చాలా వరకు లేబర్ వెళ్ళిపోయారు. కొంతమంది లేబర్తో మేనేజ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా కాంట్రాక్టర్తో స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది, ఎట్టి పరిస్థితిలో మీరు లేబర్ తీసుకురావాలి, లేకపోతే ఎవరికైనా సబ్ కాంట్రాక్ట్ ఇచ్చానా మేము చేయిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎట్టి పరిస్థితిలో 2-2.5 మంత్స్లో RUP మరి ఇనాగ్రేషన్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.